వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 143వ కథ వికే 143 శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథ గుప్పెడు స్నేహం. రచయిత్రి శ్రీమతి యలమర్తి అనురాధ గారు గత 4 దశాబ్దాలకు పైగా సాహిత్య సేవలో ఉన్నారు. 200కు పైగా కథలు, 500కు పైగా కవితలు, వ్యాసాలు, 2 నవలలు వారి కళ నుండి జాలువారాయి. వివిధ పత్రికలు, ఆకాశవాణి, దూరదర్శన్లలో వారి అనేకానేక కథలు, కవితలు, వ్యాసాలు, నాటికలు ప్రచురితమయ్యాయి, ప్రసారమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉత్తమ సాహితీ అవార్డును వారు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు. గుర్రం జాషువ, సోమేశ్వర, కళ్యాణ, నిధి, లక్కోజు దుర్గాచార్యులు, బూర్గుల రామకృష్ణారావు, సావిత్రి, వేలూరి పాణిగ్రాహి, కొనకళ్ళ వెంకటరత్నం, సోమేపల్లి, మక్కెన రామసుబ్బయ్య, వాకాటి పాండురంగారావు, దాశరథి రంగాచార్య, రావూరి భరద్వాజ అవార్డులు వంటి 50కి పైగా అవార్డులు వారు స్వీకరించారు. ప్రభుత్వ ఉగాది పురస్కారంతో పాటు వివిధ సంస్థల నుండి దాదాపు 40 పురస్కారాలు అందుకున్నారు. ప్రత్యేక అతిథిగా తానా వారి నుండి ఆహ్వానం అందుకున్నారు. అలాగే ప్రపంచ మహాసభలు సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానాలు అందుకున్నారు. సాహితీ జ్యోతి రత్న జాతీయ అవార్డును కూడా వారు స్వీకరించారు. పలు సభలకు ముఖ్య అతిథిగా నిండుతనం తెచ్చారు. పలు కవి సమ్మేళనాలను నిర్వహించారు. వివిధ పత్రికల్లో పలు శీర్షికలు నిర్వహిస్తున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్లలో స్థానం పొందారు. పలు సేవా సంస్థల ద్వారా సమాజ సేవలో చురుగ్గా ఉన్నారు. వారి కథ గుప్పెడు స్నేహం వినే ముందు కథ గురించి రచయిత్రి శ్రీమతి యలమర్తి అనురాధ గారి మాటల్లో విందాం. వినిపించే కథల శ్రోతలకు నా నమస్కారం. ఈరోజు నా కథ గుప్పెడు స్నేహాన్ని వెంపటి కామేశ్వరరావు గారు వినిపించబోతున్నారు మీకు. అది విశ్వంబర్లో వచ్చింది. ఒకప్పుడు స్త్రీ పురుషులు మాట్లాడుకునే వాళ్లే కాదు, కానీ ఇప్పుడు అంతా కలిసి మెలిసి. కానీ ఆ స్నేహంలో స్వచ్ఛత ఉండాలి అనే కోరికతో రాసింది కదా. నిజం చెప్పాలంటే ఒకసారి ఇలా ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నా చేసినా కూడా సమాజం వాళ్ళని తూట్లు తూట్లు పొడవటం చూసి నేను దానికి స్పందించి ఈ కథ రాయటం జరిగింది. అలా ఉండకూడదు అనే 2వ ముగింపును నాకు నేను ఇచ్చుకున్నాను. మీకందరికీ ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. వెంపటి కామేశ్వరరావు గారి గళం ప్రవహించే నదిలా ఉంటుంది. ఇక మనమంతా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటమే. మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోరుగా. ధన్యవాదం. ఇప్పుడు గుప్పెడు స్నేహం కథలోకి వెళదాం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నేను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా, నిలిచేటిది స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిను వీడిపోదురా. లాన్లో కూర్చున్న స్నేహ తెల్లని కాటన్ చీరలో పచ్చని చెట్టుకు పూసిన తెల్ల గులాబీలా ఉంది. 10 రోజులు ఊళ్ళో లేకపోవడంతో అన్నాళ్ల నుంచి వచ్చిన ఉత్తరాలను చూసుకుంటోంది. ప్రియమైన స్నేహ, పక్క సందులో ఉండి కూడా రాకుండా ఉత్తరం రాస్తున్నాడేమిటిలా అని ఆశ్చర్యపోతున్నావా? నిజమే, జీవితంలో మనం ఎన్నో ఆశ్చర్యాలు ఎదుర్కొంటాం.
అందులో నీ పరిచయం ఒక వింత సంఘటనే. అది ఇలా నా ఊహలని ఆలోచనలని తారుమారు చేస్తుందని, నన్ను ప్రముఖ రచయితగా నిలబెడుతుందని అనుకోలేదు. సహజంగా ఏ పని చేయాలన్నా ఎవరైనా ఏవైనా అనుకుంటారేమో అనుకునేవాడిని. అది ఆడవారి విషయంలో మరియును. అలాంటి నన్ను నీ స్నేహంతో నీ మాటలతో మార్చగలిగావు. సమాజంలో తప్పులుంటే వాటిని సరిదిద్దాలి, కానీ ఎవరో ఏదో అంటారని మనం తప్పు చేయనప్పుడు ఎందుకు పడాలి, ఎందుకు మారాలి అని ప్రశ్నించి నాలో ఆలోచనలను లేపావు. నా ఒక్కొక్క ఆలోచన ఒక్కో కథ రూపంలో వెలువడుతుంటే నువ్వు చిన్నపిల్లలా ఆనందించేదానివి. నీలోని ఆ స్వచ్ఛతను చూసి నేను ఎంత అబ్బురపడేవాడినో. స్నేహం గురించి ఎన్నో నవలలు, కవితలు, కథలు రాశారు, కానీ అందులో ఆడ మగ స్నేహంలో శృంగారాన్ని కలపని రచయితలు ఏ ఒక్కరో. అలాంటి రచనని గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలని నాకు అనిపిస్తుంది. మనిద్దరినీ తీసుకో. ఏనాడైనా నీ చేతి వేళ్ళనైనా నేను తాకానా, పొరపాటున తగిలినా, అవి మా అమ్మ స్పర్శలా ఆప్యాయంగా మా చెల్లి నన్ను తాకినట్లుగా ఉంటుంది. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు రావే. మరి మన సమాజం ఎందుకు మన స్నేహానికి ఇన్ని అవరోధాలు కల్పిస్తోంది? నీ చల్లని ఆప్యాయతతో ఒక మెట్టు పైకి ఎక్కుదామంటే నాలుగు మెట్లు కిందకి దింపే ఏదో సంఘటన. నీ పరిచయాన్ని ఒక మధుర స్మృతిలా మిగుల్చుకుందామంటే ఎన్నో అవరోధాలు, మరెన్నో ఇబ్బందులు, ఇంకెన్నో అడ్డంకులు. అనునిత్యం ఇలాంటివి ఎదుర్కొంటూ మనసు చితికిపోతుంటే నీతో ప్రశాంతంగా ఎలా మాట్లాడను? నా మనసు చాలా సున్నితంగా ఇప్పటికే అనుభవాల అలల తాకటికి హృదయపు అంచులకు చిల్లులు పడి రక్తం ధారలుగా ప్రవహిస్తోంది. ఇది ఏనాడైనా ఖాళీ అయిపోవచ్చు. ఆనాడు నా మనసులో దాచుకున్న ఈ భావనలు నీకు అందించలేనేమో. అందుకే జీవితంలో ఎక్కడ ఆగిపోతానో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని నేను నీకు నా మనసు పుస్తకాన్ని చదువుకోమని ఇస్తున్నా. ఆ రోజు నా మామూలు జీవితంలో స్నేహపు వెలుగులు విరిసిన రోజు. నేను స్కూల్ నుంచి బయటికి వస్తున్నాను. సరిగ్గా రోడ్డు మీదకి వచ్చేటప్పటికీ ఒకతను నాకు డాష్ ఇవ్వటం, వెనక నుంచి దొంగ దొంగ అని నువ్వు అరుస్తూ ఉండటం ఒకేసారి జరిగాయి. అతని చేతిలో హ్యాండ్ బ్యాగ్, నీ అరుపులు. నాలో ఆలోచనలకు తెరవేసి పరిగెట్టి అతని చేతిలో బ్యాగును లాక్కొచ్చి నీకు ఇచ్చాను. అప్పుడు నీ కళ్ళలో ఎంతో కృతజ్ఞత. నిన్ను చూడగానే నాకు ఎన్నో ఏండ్ల పరిచయం ఉన్నట్టు అనిపించింది. నీ పెదాల మీద చిరునవ్వు ఎదుటి మనిషిని అహింసావాదిగా మార్చగలదేమో అనే నా ఊహకు నాకే నవ్వు వచ్చింది. నీ కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకు శిలలు కూడా కరుగుతాయేమో. ఆ రోజు నీ మాటలు నేనెప్పటికీ మర్చిపోను. పేరు స్నేహ. స్కూల్ ఎదురుగుండా ఉన్న ఈ బ్యాంకులో ఈరోజే చేరాను. మరి మీరు అంటూ ప్రశ్నార్థకంగా చూశావు. నా పేరు అభిలాష్, నేను ఈ స్కూల్లోనే అకౌంటెంట్గా చేస్తున్నాను అని చెప్పాను. అరే, అయితే మనిద్దరం రోజూ కలిసే వెళ్ళొచ్చు, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? చిట్టినగర్ బస్టాప్ దగ్గర. అరే, మా ఇల్లు కూడా అసందే. కంపెనీ ఉంటే నడిచి వెళ్ళిపోవచ్చు. మీరు రోజు బస్సులో పెడతారా? లేదు, నడిచే అన్నాను. మనసులో మనిద్దరినీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అని భయం వేస్తోంది. ఆడపిల్ల ఆమె ధైర్యంగా కలిసి వెడదామంటే తను ఇలా భీతిలటం తెలిస్తే నవ్వుకుంటారేమోనని నన్ను చూస్తే నాకే సిగ్గు వేసింది. ఆ క్షణంలో 10 నిమిషాలలో మీ ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇదే మా ఇల్లు, రండి టీ తీసుకు వెళ్దురు గాని అని ఆహ్వానించావు. ఇంకోసారి వస్తానని తిరస్కరించబోతే పర్వాలేదు రండి అన్నావు. మొహమాట పడుతూ మీ ఇంట్లో అడుగుపెట్టాను. ఆ తరువాతే తెలిసింది నీకు కూడా నాకులాగే నా మీద ఆత్మీయత కలిగిందని. ప్లేన్ క్రాష్లో మీ వాళ్ళందరూ పోయారని, నువ్వు ఒంటరిదానివని తెలిసినప్పుడు నా బాధ వర్ణించలేను. నువ్వు నా కోసమే బతికి ఉన్నావేమో. నిన్ను కూడా మా కుటుంబంలోకి ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా, అపురూపంగా చూసుకోవాలనిపించేది. అది ఎలాగూ తీరని అందమైన కళ. కనీసం రోజూ ఒక గంటైనా నీ దగ్గర కూర్చోవాలనిపించేది. నేను రాకపోతే నువ్వు చాలా గొడవ చేసేదనివి. మన పరిచయం రోజునే విషయమంతా నా భార్య రచనకు వివరించాను. ఆమె కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
అనుమానానికి తావివ్వని నా భార్య ఎంతో ఉత్తమురాలనుకున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నన్ను నేనే చూసుకుని గర్వపడేవాణ్ణి. కానీ మన వెనక ఎంతమంది గుసగుసలాడేవారు. మీ తోటమాలి రాజయ్య తప్ప అందరూ అన్ని మాటలు అన్నవారే. ఎందుకంటే నిజం తెలిసినవాడు కనుక. లాన్లో ఒక గంట కలిసి కూర్చుని మాట్లాడుతున్నందుకు మనల్ని ఎందుకు ఇలా వెంబడిస్తున్నారు, లేని కళంకాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు అని మదనపడుతుంటే, అభి నీ భార్య అర్థం చేసుకుంది కదా, అది చాలు మనకి. నా డబ్బు చూసి ఎందరో నాకు వలపన్నాలని చూశారు, వాళ్ళని తెలివిగా తోసిపారేశాను. నా మనసుకు నచ్చే వ్యక్తి తటస్థపడితేనే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నాకు ఏదో వ్యాపకం ఉండాలని జాబ్ చేస్తుందనే తప్ప డబ్బు అవసరం లేదని నీకు తెలియదా. అలా నేను కాదన్న ప్రతివాడు ఏదో వాగుతూనే ఉంటాడు. ఐ డోంట్ కేర్. అయినా ఒక ఆడా మగ కలిస్తే అది తప్ప మరేమీ ఊహించని ఈ లోకంలో జనం గురించి నువ్వు మర్చిపో. అమెరికాలో విశృంఖలాన్ని చూసి మనం నవ్వుకుంటాం, అసహ్యించుకుంటాం, కానీ వారిలో లైంగిక అనుభవానికి పెళ్లికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. అదొక్కటి తప్ప వాళ్ళ పద్ధతులు ఎంతో మంచివి. ఒక ఆడా మగ కలిసి ఒకే ఇంట్లో ఉన్న ఒక ఇంట్లో ఉండి ఎవరి బాయ్ ఫ్రెండ్తో వాళ్ళు తిరిగినా పట్టించుకోరు. పెళ్ళి ఎంత తొందరగా చేసుకుంటారో విడాకులు అలాగే ఈజీగా తీసుకుంటారు. కానీ మన సమాజం భర్త కొట్టినా తిట్టినా విడాకులు ఇవ్వటం పాపమని, పతివ్రత ధర్మమని, ఆ మగుడు చెడ్డవాడైనా అతనితోనే ఉండి అతని చేతిలోనే తెచ్చిపోమని అంటుంది. తెగించి మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని బతకనీయరు. ప్రతి మగవాడు ఆమెను అనుభవిద్దామని, ప్రతి ఆడది ఆమెలో తప్పు ఎప్పుడు పడదామా అని చూడటమే. కానీ చేయూతనివ్వరు. అలాంటి జనం మధ్య మన స్నేహాన్ని పవిత్రంగా చూడమని మొరపెట్టుకోవటం గోడతో మాట్లాడినట్టే. వదిలే బాసు అనేదానివి. ఏదైనా నాకే బాధ కదా, ఎవరూ పెళ్లి చేసుకోరు. అలాంటి అనుమానపు పక్షిని నేను చేసుకోను. ఎవరో విధవలు వాగారని నువ్వు మాత్రం రావటం మానకు, నాకు పిచ్చెక్కుతుంది అని అన్నావు మరోసారి. కానీ ఎవరో నా భార్య మనసు విరిచేశారు. ఒక నెల నుంచి నరకాన్ని అనుభవిస్తున్నాను. మీ ఇంటికి వెళ్ళవద్దని ఆమె, రాకపోతే ఉండలేనని నువ్వు. నా భార్య సంగతి తెలిస్తే నన్ను మీ ఇంటి దరిదాపులకు కూడా రానివ్వవు. నీ మనసు వెన్న, నీ వలన మా సంసారంలో కలతలు రేగుతున్నాయని తెలిస్తే నీ వందించే గుప్పెడు స్నేహానికి కరువైపోతాను. దానికంటే ఈ ప్రపంచం నుంచి దూరంగా పారిపోవటం మేలు. ఏ తప్పు చేయని మన నిష్కలంక హృదయాలను బాధపెట్టే హక్కు ఈ జనాలకు ఎవరిచ్చారు? వీళ్ళంతా ఎప్పుడు మారుతారు? అప్పటిదాకా నేను యుద్ధంలో పోరాడగలనా? ఏ నిమిషాన రాలిపోతాను. నువ్వు మీ పెద్దనాన్నగారి అమ్మాయి పెళ్లికి వెళ్ళావు, నాకెందుకో అదే ఆఖరి చూపు అనిపిస్తోంది. మళ్ళీ జన్మంటూ ఉంటే మనం మంచి స్నేహితులుగా కలకాలం నిలవాలని, మన సమాజం హర్షించేలా ఉండాలని ఆశిస్తూ, నీ ప్రియమిత్రుడు అభిలాష్. రాజయ్య, అభి ఎప్పుడిచ్చాడు నీకు ఉత్తరం? మీరెళ్ళిన రెండో రోజమ్మా. వెళ్ళి అభిని పిలుచుకురా, నాకు చూడాలని ఉంది. ఇంకెక్కడే అభిలాష్ బాబమ్మ, ఇప్పటికి ఆయన పోయి 10 రోజులైంది, గుండె నొప్పితో పోయారటమ్మా. భోరుమన్నాడు ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేని దుఃఖంతో. లేదు, నా అభి చచ్చిపోడు, అందరూ కలిసి చంపేశారు, అందరూ కలిసి చంపేశారు అంటూ అలా పిచ్చిగా ఏడుస్తూనే ఉంది స్నేహ. గుప్పెడు స్నేహం శ్రీమతి ఎలమర్తి అనురాధ గారి కథ. నేను వినిపించే 143వ కథ VK 143 విన్నారు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందజేస్తూనే ఉండండి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.
వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.